ఆయన ఈ రెండు రోజుల నుంచి ప్రవర్తిస్తున్న తీరు కానివ్వండి, మాట్లాడుతున్న తీరు చూస్తామంటే ఆయన మూలంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయం పట్ల, నష్టం పట్ల కనీసం పశ్చాత్తాపం కానీ బాధ కానీ ఎక్కడ కనబడతలా. దీన్ని కూడా ఒక రాజకీయ అవకాశంగా మలుచుకోవడం కోసం ఈ 4 సంవత్సరాల్లో తాను చేసిన తప్పుల్ని, తన ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటానికే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఈ రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరిగేటట్లు చూడాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కూడా కలిగినట్టు కనబడతల. చాలా కొంత మీడియా కూడా మంత్రులు రాజీనామా చేయటం ఏదో గొప్ప సాధించినట్లు, ఏదో చంద్రబాబు నాయుడు గారు పోరాట వీరుడిలాగా వాళ్ళ పార్టీ ప్రచారం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సిగ్గుతో తల వంచుకుని 5 కోట్ల మంది ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు తానేదో సాధించినట్లు, తనేదో వీరుడిలాగా మాట్లాడటం చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను అసలు విషయాలు ఏమీ మాట్లాడ్డు. 4 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, లేకపోతే ఈ నెల రోజులు అంటే పార్లమెంటు జరగబోయే 4 రోజుల్లో ఏం చేస్తాము అనే దాని గురించి ఏమీ మాట్లాడ్డు. ఢిల్లీలో ఏం చేస్తాను అనే గురించి ఏం మాట్లాడ్డు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 27 తారీఖున అవిశ్వాస తీర్మానం పెడతానికి సిద్ధమయ్యాం. దానికి మేము కూడా మీతో కలిసి వస్తాం, అవసరమైతే మీతో పాటు మా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారు. రాష్ట్రంలో అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామనే ఆలోచన కాకుండా ఇప్పటికీ రాజకీయాలే మాట్లాడుతున్నాడు, రాజకీయాలే చేస్తున్నాడు తప్పితే ప్రతిపక్షాన్ని మీద బురదల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయనకి ఏ కోశానా కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది అనే భావనే లేదని చెప్పేసి మనం చేస్తామని నేను. ఎంత హాస్యాస్పదం అంటే ఈ దేశంలో ఎవరిని అడిగినా భారతదేశ ప్రభుత్వం ఏ పార్టీ అంటే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అంటారు, ఎన్డీఏ ప్రభుత్వం అంటారు. మంత్రులకేమో రాజీనామా చేస్తారంట మంత్రులేమో, కానీ ఎన్డీఏలోనే కొనసాగుతారంట. ఇంతకంటే మోసపూరితమైన కుట్రపూరితమైన ఆలోచన ఇంకెవరైనా చేయగలరా? అది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళకే సాధ్యం అని చెప్పేసి మనం చేస్తామని నేను. నువ్వు ఎవరి మీద పోరాటం చేస్తావు? నువ్వు కొనసాగుతున్న ఎన్డీఏ మీదే నీ పార్లమెంట్ సభ్యుల్ని గ్రామాలకి పంపించి చంద్రబాబు నాయుడు గారు ఇంత పొడుగున్నాడు ఇంతలా ఉన్నాడు అని చెప్పేసి చెప్పిస్తావా? లేకపోతే నువ్వు కొనసాగుతున్న కూటమి మీదే చేయలేదు అని చెప్పేసి కనుక చెప్పడానికి ప్రయత్నం చేస్తే నువ్వేం చేసావు కూటమిలో ఉండి, నీ మంత్రులు ఏం చేశారు ప్రభుత్వంలో ఉండి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఉండి 4 సంవత్సరాలు ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుంది అని రకరకాల భాష్యాలు చెప్పి సడన్గా యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కావాలన్నావు. సరే, చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా బుద్ధి వచ్చినట్లుంది, కొద్దిగా ఆలోచనలో మార్పు వచ్చినట్లుంది అని రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మారు. మళ్ళీ వెంటనే నా ఆట తూచ్, నా ఉద్దేశం అది కాదు, ఎంపీలు రాజీనామా చేస్తే ఒరిగేదేమిటి, అవిశ్వాస తీర్మానం పెడితే ఒరిగేదేమిటి, దానివల్ల ఏమి లాభం ఉంది అని మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మోసాలని వెన్నుపోట్లని
ఆయన ఏదో ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ కాదు, బ్యాక్ స్టాబింగ్ వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను 4 సంవత్సరాలేమో ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి చెప్పారు. నెల రోజుల క్రితమేమో ప్రత్యేక హోదా కావాలి, కేంద్ర ప్రభుత్వం నాకు అబద్ధాలు చెప్పింది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద బొరుజల్లారు. మా నాయకుడు మీద అవిశ్వాస తీర్మానం పెట్టినా పర్వాలేదు, మేము సపోర్ట్ చేస్తాం, లేదు మాకు అవిశ్వాస మేము అవిశ్వాస తీర్మానం పెడతాం, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి పబ్లిక్గా ఆహ్వానిస్తే, మొన్నటి వరకు మేము అవిశ్వాస తీర్మానం అయినా పెడతాము, రాజీనామా అయినా చేస్తాము, దేనికి వెనకాడమని చెప్పేసి బీరాలు పలికిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ యూటర్న్ తీసుకుని ఈ విధంగా మాట్లాడతాం ఎంతవరకు సభ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దీన్ని కూడా ఒక అవకాశంగా తీసుకోబోతున్నాడు చంద్రబాబు నాయుడు. 4 సంవత్సరాల్లో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంకో మాట కూడా అంటున్నాడు, మీరు కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లుతూ మన అభివృద్ధిని మర్చిపోతారేమో, మన అభివృద్ధిని కూడా చెప్పండి అని చెప్పేసి ఎంపీలు చెప్తున్నాడు. ఏముంది చంద్రబాబు నగర అభివృద్ధి? రాజధానిలో టెంపరీ బిల్డింగ్లు ఇప్పటికైనా సరే 5 సంవత్సరాలు పూర్తి కావచ్చు, 4 సంవత్సరాలు పూర్తయ్యి 5వ సంవత్సరంలో కాలు పెడుతున్నా, పర్మనెంట్ బిల్డింగ్ గురించి, పర్మనెంట్ డిజైన్స్ గురించి ఇప్పటికైనా ఒక్క మాటన్నా మాట్లాడుతున్నావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను నువ్వు చెబుతున్నావు 33,000 ఎకరాలు ఇచ్చి రైతులందరూ కూడా త్యాగం చేశారని చెప్పేసి, దురదృష్టం ఏమిటంటే వాళ్ళందరూ కూడా అభినందనీయులు. ఏదో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ రాష్ట్ర చరిత్రలో మేము కూడా ఉండాలి అని 33,000 ఎకరాలు ఇస్తే ఆ త్యాగాన్ని కూడా నువ్వు క్యాష్ చేసుకుంటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు, మీరు వీటన్నిటి మీద ప్రజలకు ఏం సమాధానం చెప్తారో ఒకసారి తెలియజేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఎప్పుడైనా 29 సార్లు ఢిల్లీ వెళ్ళాం, అందరినీ మంత్రులను కలిశాను అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఈ రాష్ట్రం కోసం కష్టపడినట్లు. 29 సార్లు నువ్వు ఢిల్లీ వెళ్ళి క్యాబినెట్లో ఉన్న మంత్రుల్ని, ప్రధానమంత్రిని కలిసినప్పుడు కనీసం వారి మాటల ద్వారా నీకు అనుమానం కూడా కలగలేదా చంద్రబాబు నాయుడు గారు? కేంద్ర ప్రభుత్వం మనకి ప్రత్యేక హోదా ఇవ్వద్దనుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం మనకి విభజన చట్టంలోని అంశాలను ఇవ్వాలనే ఆలోచనలు లేరని చెప్పేసి 29 సార్లు వారిని కలిసినా కూడా వారిని అర్థం చేసుకోలేకపోయావంటే నీకు అసలు పరిపాలన అర్హత ఉందా, దక్షత ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నావు. లేకపోతే నువ్వు కూడా వారి లైన్లోనే ప్రత్యేక హోదా వద్దు, విభజన చట్టంలోని అంశాలు రాకపోయినా పర్వాలేదు, నా కమిషన్లు నా కాంట్రాక్టర్లు ఉంటే చాలు అనే భావంతో కనుక 29 సార్లు వెళ్ళినట్లయితే నువ్వు వారి ఉద్దేశాలని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి ఉండవు. కానీ ఈ మోసాన్ని కట్టిపెట్టమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. 29 సార్లు ఢిల్లీ వెళ్ళి ఏవి సాధించుకొచ్చావో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. బహిరంగంగా చెప్పుకుంటున్నారు బీజేపీ నాయకులు అందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా మా సీట్లు పెంచండి, 175 నుంచి 225 పెంచండి, లేకపోతే వైఎస్ఆర్సిపిని అణగదొక్కండి, లేకపోతే మా కాంట్రాక్టర్లను మార్చండి, మా కమిషన్లో వచ్చే దాంట్లో అడ్డుపడకండి అని చెప్పేసి మాట్లాడే తప్పితే, ఎప్పుడన్నా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము క్యాబినెట్ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఏ ఒక్కరోజన్నా నువ్వు అల్టిమేటం ఇచ్చావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నువ్వు 29 సార్లు ఢిల్లీకి వెళ్ళింది, కేవలం 175 సీట్లని 225కి పెంచుకుంటానికి మాత్రమే అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను నువ్వు ఈ రాష్ట్రాన్ని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఒక వ్యాపార అవకాశంగా,
ఒక సంపాదనకి అవకాశంగా నువ్వు భావించి అధికారంలోకి వచ్చావు తప్పితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్ష ఏ కోశానా లేదనటానికి నువ్వు అవలంబిస్తున్న తీరే తార్కాణం అని చెప్పేసి మనం చేస్తామన్నా నేను. కోర్టులు వద్దన్నా, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వద్దన్నా కూడా రైతుల నుంచి నీకు అందిన భూముల్ని స్విస్ ఛాలెంజ్ మెథడ్లో నువ్వు విదేశీ సంస్థలకి అంటగట్టడానికి ప్రయత్నం చేసావు. కానీ ఎక్కడైనా సరే త్వరగా అభివృద్ధి చేయాలి, ఈ కేంద్ర రాజధానిని నిర్మించాలని ఎప్పుడన్నా సరే ఆలోచన చేసావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎంతసేపు నీకు ఇచ్చిన 33,000 ఎకరాలను ఏ విధంగా విదేశీయులకి తాకట్టు పెట్టి నువ్వు డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన చేసావని చెప్పేసి మనం చేస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచన నీకు ఏ కోశానన్నా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 4 సంవత్సరాల్లో కేవలం 7,000 కోట్ల రూపాయలు ఇస్తే ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసావా? 58,000 కోట్ల రూపాయలు కావాల్సిన పోలవరం ప్రాజెక్టుకి కేవలం 7,000 కోట్ల రూపాయలే ఇచ్చారు. 1 సంవత్సరంలో 58,000 కోట్లు ఎలా, మిగతా 46,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇస్తారని ఏ రోజైనా ప్రశ్నించావా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఇవన్నీ ఇన్ని తప్పులు పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఏ ముఖం పెట్టుకుని మీ పార్లమెంట్ సభ్యుల్ని ప్రజల్లోకి పంపిస్తావో ఒక్కసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తున్నాను. మీకేమైనా సిగ్గు లేదా మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉన్నా కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకి హామీలు అమలులో చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. ఎప్పుడైతే మీ ఎంపీలు గ్రామాల్లోకి వెళ్తారో కేంద్రం చేసిన అన్యాయంతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయటంలో నువ్వు ఈ ప్రజలకి చేసిన అన్యాయాలను కూడా ప్రజలకి తెలియచేయి, ప్రజలకి సమాధానం చెప్పమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆఖరికి మరి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల నుంచి నిరాహార దీక్ష కానివ్వండి, ఢిల్లీలో నిరాహార దీక్ష కానివ్వండి, లేదు గుంటూరులో నిరాహార దీక్ష కానివ్వండి, రేపు అవిశ్వాస తీర్మానం కానివ్వండి, ప్రత్యేక హోదా సాధించాలని, విభజన చట్టంలోని అంశాలు సాధించాలని పోరాటం చేస్తా ఉన్నాం. నీ వైఖరి ఏంటో స్పష్టం చేయమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒక దంపుడు ఉపన్యాసాలు, ఎదుటివారి మీద బురజల్లే కార్యక్రమం మాని రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయబోయే పోరాటానికి అండగా ఉంటావా, లేకపోతే ఈ రాష్ట్రానికి ఇంకా మోసం చేస్తానికే నువ్వు ప్రయత్నం చేస్తావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అసలు మేము నిలదీయమని అడగాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా చూసుంటారు ఈ మధ్య ప్రత్యేక హోదా సాధన సమితి లేకపోతే ఆల్ పార్టీ మీటింగ్స్ అని ప్రెస్ మీడియా వాళ్ళు పెడతా ఉన్నారు. దాంట్లో యువతి యువకులే అడుగుతూ ఉన్నారు, స్టూడెంట్సే, చంద్రబాబు నాయుడు ఎందుకు అడ్డుకుంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రత్యేక హోదా సాధన సమితి వీళ్ళందరూ కూడా బంధులు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ బంధులు అవి చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అరెస్ట్ చేసి ఆ ఉద్యమాలు నీరు గారుస్తున్నాడని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము ప్రశ్నించక్కర్లా, ప్రజలందరికీ తేటతెల్లం అయిపోయింది. నిన్నటి వరకు ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ అధ్యాయాన్ని మళ్ళీ ఎట్లా ఓపెన్ చేశాడని చెప్పేసి ప్రజలు ప్రశ్నించబోతా ఉన్నారు. మళ్ళీ 10 రోజులకే రాజీనామాలు చేస్తే ఏం ఉపయోగం, అవిశ్వాస తీర్మానం పెడితే ఏం ఉపయోగం అని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారని కూడా నిన్నటి నుంచి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి మేమేం చెప్పక్కర్లా, ప్రభుత్వ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాల మూలంగా బాధలు పడుతున్న వాళ్ళే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు. కాబట్టి వాళ్ళు తప్పకుండా ప్రశ్నిస్తారు.